రైట్. ప్రస్తుతానికి మనతో పాటు జూనియర్ మంగ్లీ ఉన్నారు. ఇక్కడ అశ్విని రాథోడ్గా మనకి పేరుగాంచిన, అదేవిధంగా యూట్యూబ్లో ఇప్పటి వరకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సంపాదించిన తన యొక్క ఆల్బమ్స్ కూడా 120కి పైగా ఆల్బమ్స్ తయారు చేశారు. సో అదేవిధంగా జయశంకర్ భూపల్లిపల్లి నుండి ఒక మారుమూల ప్రాంతంలో అయిన గాజారాంపల్లి నుండి ఆమె ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. అయితే మన స్టూడియోలో ఆమెతో పాటు, సో మనతో పాటు ఆమె కూడా ఉన్నారు కాబట్టి ఆమె యొక్క అభిప్రాయాలను, తన యొక్క జీవిత లక్ష్యాలను సో మన యొక్క ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే సార్. జయశంకర్ భూపాలపల్లి నుంచి, అంటే మారుమూల ప్రాంతం నుంచి గాజరాంపల్లి నుంచి రావడం జరిగింది. అయితే మీరు అసలు ఏ లక్ష్యంతో ఇంత దూరం హైదరాబాద్కి రావడం జరిగింది? నాకు పాటలు అంటే చాలా ఇష్టం సార్. అలాగే ఇక్కడ చదువుకుందామని, ఇంకా అలాగే చదువుకుంటూ సాంగ్స్ పాడదామని చెప్పి వచ్చాను సార్. అలాగే నేను ఫస్ట్లో సాంగ్స్ పాడేసి ఫోన్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసేదాన్ని. అలాగే ఒక 1.5 ఇయర్ పెట్టాను. పెట్టిన తర్వాత ఒకరు ఇద్దరు అలా నా సాంగ్స్ చూసి అలా బంజారా సాంగ్స్లో అది ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ పాడాను, ఇంకా వాళ్ళకి నచ్చి అలాగే నెక్స్ట్ సాంగ్స్ అట్లా ఈ 120 సాంగ్స్ వరకు పాడాను. రైట్ అశ్విని, ఇప్పుడు మొత్తానికి మీ యొక్క అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అంటే మీకు ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. సో చిన్నప్పుడు చదివించేటప్పుడు మీ యొక్క తల్లిదండ్రులు సో ఒక డాక్టర్ కావాలని, ఒక యాక్టర్ కావాలని అనుకుంటుంటారు. కొంతమంది మాత్రమే సింగర్స్ కావాలని కోరుతుంటారు. సింగర్స్ కావాలని మీరు కోరుకున్నారా, మీ అమ్మ నాన్న కోరుకున్నారా? లేదు, నేనే. మా నాన్న కూడా పాడుతుండేవాడు, అలాగే చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది అలా పాడడం. నేనేమి నేర్చుకోలేదు, అలాగే నేను సింగర్ అవుదామని చెప్పి అదే ఉండేది నాలో. రైట్. ఇప్పుడు అంటే అత్యంత ఒక వ్యవసాయకు, అంటే ఒక వ్యవసాయానికి సంబంధించిన ఒక సామాజిక వర్గాన్ని నుంచి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక మన ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో, సో పోటీ తట్టుకోవడానికి మీరు ఏమైనా ప్రత్యేకంగా శిక్షణ లాంటివి తీసుకుంటున్నారా సంగీతంలో? లేదు, నేను చిన్నప్పటి నుంచి మా నాన్న పాడుతుండేవాడు, అలాగే నాకు అలవాటైపోయింది అలా పాడడం. అతను పాడుతున్నప్పుడు నేను అలాగే పాడుతుండేదాన్ని, అతను పాడుతున్నాడు అని చెప్పి నేను పక్కన పాడుకునేదాన్ని, అలాగే అలవాటైపోయింది. రైట్. ఇప్పుడు ముఖ్యంగా అశ్విని రాథోడ్ బంజారా పాటల్లో, సో మీకు ఎక్కువ ఫేమ్ వచ్చింది బంజారా పాటల్లో. సో మా ప్రేక్షకుల కోసం ఒక చక్కటి పాటను వినండి. ఓకే, నేను ఇప్పుడు ఇప్పుడు పాడిన సాంగ్ ఇది, బయటికి రాలేదు ఇంకా. సంకారి సిళి మా సిళి శివాళి మారంగి పెరనారోతో అంకి మగడలగయే సునాలి వరని తమని దకని ఒత ఫరానియే ఒత రమానియే ఒత మజా కరానియే తొన దేకనయే తొన దేకన తొన దేకన మారచి వడా కై కాయి కరెలా గోయే తర ప్రేమా మా పడతాణియే హై హై కరెలా గోయే సంకారి సాళి మా సీళేసి పోదామా లుంగి పేరనారోతో మర ప్యారే మా పడగోరే వేణురే వరాని తమని దగని ఒత రమ్మాని రే ఒత ఫరాని రే ఒత ఎంజాయ్ కరారే తొన దగన రే తొన దగన తొన దగన మారు జీవడా మరి మరి జారో చోరా తొన దగన మారు జీవడా మారే మా చేని చోరా ప్యారే మా పడతాణి రే తమాసు కరెలాగోరే. వెరీ గుడ్. అయితే దీనికి సంబంధించి తెలుగులో సాహిత్యం ఏంటి? సాహిత్యం ఏంటంటే ఒక చేన్లో అమ్మాయి చూసి చల్లని గాలిలో అప్పుడు నా మనసులో పడిపోయావు, నిన్ను చూస్తుంటే నా మదిలో నాకే ఏదో డాన్స్ వేస్తుంది కానీ నాకు బయట ఏమనిపించట్లేదు అని అబ్బాయి అమ్మాయి ఇద్దరికి ఒకరికి ఒకరు చెప్పుకుంటారు అన్నమాట. రైట్. ఇప్పుడు దీంతో పాటుగా సో బులా జరియే చికాయి అని మరొక పాట కూడా మీరు గతంలో కూడా పాడి, సో ఆ పాట కూడా మా ప్రేక్షకులకు తెలియజేయండి. అది చాలా హల్చల్ చేసింది సాంగ్. ఓకే. భూల జారి చికాయి ఏ చూడ జారి కయే
మన్న భూలన చల్లి జారీతో తల్ల జూరరోయే భూల జారి చికాయే చోడ జారికయే మన్న భూలన చల్లి జారీతో తల్ల జూరరోయే భూలు కోని నరేషా చోడు కోని రే ఏ నరేషా తోన చోడన మయే కూకన బంచు రే ఊ రామ రాజ్యం చాలో లంకామా సీతయాడి వాసు తూ దూసరిన వయ కరసతో కూకన మవరసు రంగే రంగే రంగిద బోలాయో ఏ తాపర ప్రేమాతే ఓ రంగొటి మరంగ భళజు మాతి అన భళని కాయి కరు నరేషా కత్త జముకేని మై కాయి కామ కరు కతో హాజ కళరో కోని మరయాడి బాపతోన దాని కేరేతో దల్ల మార చూరరో తూ చేని జోకో ఈ జీవనో కూ బంచుకేరో. రైట్ అశ్వండి, వెల్ మస్తు పాడావు. అయితే దీనికి ఒకసారి మళ్ళీ మా తెలుగు భాషలో మా యొక్క ప్రేక్షకులకు మొత్తానికి అర్థమయ్యేలాగా దాని సాహిత్యం కూడా రెండు లైన్లు చెప్పు. ఓకే, మర్చిపోతున్నావా, నన్ను మర్చిపోయి ఎలా ఉంటున్నావు, ఇంకా రామరాజ్యంలో లంకలో సీత కొరకు ఆ యుద్ధం జరిగింది, మరి నేను ఇక్కడ నీకోసం యుద్ధం చేస్తున్నా, నీకోసం అని చెప్పి ప్రేమతో పాటలు పాడిపిస్తున్నా, ఇంకా ఎడ్డోన్ అయిపోతున్నా ఎలా అని చెప్పి అబ్బాయి చెప్తున్నాడు. అమ్మాయి నేనేం చేయాలి ఎలా చేయాలి, మా వాళ్ళు నాకు తీసుకెళ్ళి పెళ్లి చేపిస్తున్నారు, ఇంకా వాళ్ళే వాళ్ళు చెప్పినట్టు వినమంటున్నారు లేదంటే బెదిరిస్తున్నారు అని చెప్పి అమ్మాయి అంటుంది. రైట్, వెల్ చాలా బాగుంది, చక్కటి సాహిత్యం. సో యాక్చువల్గా ఇప్పుడు అంటే ఇప్పుడు అది మనకు వచ్చేసేసి ఒక సపరేట్ లాంగ్వేజ్లో ఉన్నప్పటికీ సో భావం అనేది ముఖ్యం, భావం మమ్మల్ని బాగా కదిలించింది. సో దీంతోపాటు మీకు ఒక జూనియర్ మంగ్లి అని కూడా ఒక టైటిల్ ఉంది, ఆల్రెడీ మేము విని ఉన్నాం. సో యూట్యూబ్లో కూడా అదే పేరుతోటి మీరు హల్చల్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో మంగ్లీ పాడిన ఒక పాటను మా యొక్క ప్రేక్షకులు కూడా సో వినిపించడానికి ప్రయత్నించండి. ఓకే, రేలా రే రేలా సాంగ్ పాడుకుందాం. పల్లె మట్టి వాసనలే, స్వచ్ఛమైన మనుషులే, అందమైన భూమి జగములో నా తెలంగాణ, బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల, కొట్లాటను నేర్పిన నేల నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములో. వేములవాడ యాదాద్రి మా మొక్కుల నిలయం మేడారం, బొట్టు బోణం కళలే మా సంస్కృతి ఖ్యాతిని తెలిపే, పోతన పుట్టిన భూమి ఇది కొమురం భీముల పుడమి, శిలులు పండే మా గాణి నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములో. నిజంగా మంగ్లీ పాడినట్టుగా ఉంది, చాలా చక్కగా పాడేవా అసలు. అంటే ఇప్పుడు మంగ్లీ గారు కూడా పాడేటప్పుడు నేను చాలా ఆసక్తిగా అటు యూట్యూబ్లో చూసేవాడిని, అటు ప్రత్యక్షంగా కూడా నేను కూడా వెళ్ళే పాటలు విన్నాను. సో మళ్ళీ అదొక ప్రత్యక్షమైన భావన, ఆ అనుభూతి మళ్ళీ మాకు ఇక్కడ దక్కింది. అశ్విని చాలా చక్కగా పాడావు, బంగారు భవిష్యత్తు ఉంది. సో నాకు నచ్చిన ఇంకో పాట, సో రేలా రేలారే అని ఇప్పుడు మీరు పాడారు, దీంతోపాటుగా నాలో నేను ఎప్పుడో లేను అంటూ ఒక చక్కటి పాట ఉంటుంది. సో మంచి సాహిత్యం అది, నాకు నచ్చిన పాట. సో దాన్ని మీరు మా ప్రేక్షకులకు వినిపించండి. నాలో నేను లేనే లేను, ఎప్పుడో నేను నువ్వయ్యాను, అడగక ముందే నాలో నేను లేనే లేను,
సూపర్, చాలా చక్కగా పాడావు. సో ఇదే పాటని ఒకసారి మీరు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసినట్టుంది, ఆ పాటకు కూడా చాలా చక్కటి వ్యూస్ వచ్చాయని కూడా చూశాను. సో మొత్తానికి ఇంత చక్కటి గానమాధుర్యం మీకు సొంతమైంది. సో మీ యొక్క గానమాధుర్యానికి మీ తల్లిదండ్రులు విన్నప్పుడు, మీ పాట విన్నప్పుడు వాళ్ళు ఎలాగ ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. పాడుతుంది అంటే మా నాన్నకి కొంచెం భయం, పెద్దగా ఇష్టపడరు. మా అమ్మ చాలా సంతోషపడిద్ది, మా అమ్మ చాలా సంతోషపడిద్ది, మా నాన్న కూడా లోపల లోపల సంతోషపడతారు, కానీ బయటికి చెప్పుకోరు అనమాట. ఇప్పుడు యాక్చువల్గా మీ ఫ్రెండ్స్ తోటి మీరు కలిసినప్పుడు చదువుకున్నారు, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మీరు ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నారని చెప్పారు. సో మీరు బాగా పాడతారన్న విషయం మీ ఫ్రెండ్స్కి తెలిసినప్పుడు, వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను హ్యాపీ. అంటే ఇప్పుడు నలుగురిలో నారాయణ అలా కాకుండా, సో నలుగురిలో ఒక విశిష్టమైన వ్యక్తిగా మీరు అంటే పాటలు పాడుతున్నారు, యూట్యూబ్లో చక్కటి ఒక మీకు సంబంధించి కొన్ని ఆల్బమ్స్ కూడా ఉన్నాయి. సో అవి మీ ఫ్రెండ్స్ చూసినప్పుడు, మీ ఫ్రెండ్స్ చూసినప్పుడు మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? సంతోషంగానే ఫీల్ అవుతాను, ఇంకా ఇంకా ఎదగాలి, ఇంకా పాడాలి బాగా అని అనిపిస్తుంది. ఇది మామూలే కదా, బంజారా సాంగ్స్ అంటే మామూలే కదా పాడుతున్నా, ఇంకా తెలుగు సాంగ్స్ పాడాలి అలా అనిపిస్తుంది. రైట్, ఇక మరొక పాట. సో కళ్ళ భాషలకి అంటే కనులకి సపరేట్ ఒక భాష ఉంటూ ఉంటుంది. సో కనుల భాష వేరే ఉంటుంది. సో కనులు కనులు కలిస్తే వేరేగా ఉంటుంది అంటూ కూడా, సో సినీ కవులు ఎంతోమంది రాసిన ఆ యొక్క పాటలు కూడా విన్నాం. సో నీ కళ్ళతోటి నా కళ్ళలోకి అనే ప్రత్యేకమైన పాట కూడా మీరు మాకు పాటి వినిపించాలని మేము కూడా కోరుతున్నాం, దాన్ని కూడా వినిపించడానికి ప్రయత్నించండి. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే ధనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం, అలాగే అలాగే ప్రపంచాలు పలికే కదవ్వాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే ధనువంత సూర్యోదయం. అడుగునవుతాను నీ వెంట నేను తోడుగా నడవగా చివరిదాకా, గొడుగునవుతాను ఇక పైన నేను వానలో నిన్నిలా తడవనీకా, నిన్నొదిలి క్షణమైన అసలుండలేను చిరునవ్వు నవ్వుతాను పెదవంచునా, నీలేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే తొలిసెక్కునే నవ్వనా. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. మొత్తానికి ఇప్పుడు అశ్విని రాథోడ్ ఒక సంగీతం నేర్చుకున్న వ్యక్తిలా అంటే సంగీతం నేర్చుకున్న వారికి పోటీ ఇచ్చేలాగా అంటే గమకాలు కానీ లేదా సరిగమలు కానీ నాకైతే అంతగా తెలియదు, సో మీకు తెలుసు లేదో నాకు తెలియదు, బట్ ప్రేక్షకులకు మాత్రం తెలుస్తుంది ఏంటంటే మీ దగ్గర దానికి సంబంధించిన భావం ఉందని, సో భావ సారూప్యం ఉందని. సో భావాల్ని చక్కగా పలికించడం కూడా ఒక దేవుడిచ్చిన వరంగా మనం చూడవచ్చు. అదే చిన్నప్పటి నుంచి మేము కొన్ని అనుకుంటూ ఉంటాం, చిన్న చిన్న పాటలు పాడుకుంటూ ఉంటాం. సో కొన్ని పాటలు అనేవి నాలుగు గదులకు మాత్రమే అక్కడ అంకితం అవుతూ ఉంటాయి. సో మేము కూడా చిన్నప్పుడు పాడుకునేవాళ్ళం, ఊరికి ఉత్తరాన అని లేకపోతే ఇంకొకటి అని చెప్పేసి. అంటే ఊరికి ఉత్తరాన సపోజ్ మేము చిన్నప్పుడు అట్లా చక్కగా పాడుకునేవాళ్ళం, ఊరికి ఉత్తరాన ఏదో ఉందని లేదా దక్షిణంలో వేరే ఉందని చెప్పేసి. సో ఉత్తర దక్షిణ యొక్క ధృవాలని లేదా ఉత్తర దక్షిణ ఆ యొక్క దిక్కుల్ని కలుపుతూ ఒక పాట కూడా రాయడం జరిగింది, లేటెస్ట్ సాంగ్. దాని మీద ఏమన్నా ఒక పాట పాడగలరా? ఓకే, రైట్. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, నీ పెనిమిటి కూలి నడమ్మ రెడ్డమ్మ తల్లి సక్కానైన పెద్ద రెడ్డమ్మ, నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన, నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన, నీ పెనిమిటి కాలి నడమ్మ రెడ్డమ్మ తల్లి గుండెల విసిపోయే గదమ్మా,
సిక్కే నీకు సక్కానమ్మ పలవారేణిదువేనమ్మ సిక్కే నీకు సక్కానమ్మ పలవారేణిదువేనమ్మ సిక్కుదీసి కొప్పే వెట్టమ్మ రెడ్డమ్మ తల్లి సింధూరం బొట్టు వెట్టమ్మ కత్తి వాదర నెత్తూరమ్మ కడుపు కాలిపోయేనమ్మ కత్తి వాదర నెత్తూరమ్మ కడుపు కాలిపోయేనమ్మ కొలిచి నిన్ను వేడినామమ్మ రెడ్డమ్మ తల్లి సక్కనైన పెద్ద రెడ్డమ్మ ఉరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఉరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మ రెడ్డమ్మ తల్లి సక్కనైన పెద్ద రెడ్డమ్మ. సీ, నిజానికి అశ్విని రథోడ్ ఈ పాటలో కూడా ఎంతో శోకం ఉంది, ఎంతో విషాదం ఉంది. సో విషాదంలో ఉన్న పాటను కూడా భావస్వరూపి అంటే ఆ యొక్క భావాన్ని ఏమాత్రం తొణకనీయకుండా చక్కగా పాడారు. సో అట్లాగే దీంతో పాటుగా ఏమన్నావో ఏం విన్నావో అంటూ మరొక పాట కూడా మా యొక్క ప్రేక్షకులకు పాడి వినిపించేందుకు ప్రయత్నించండి. కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసుతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆశే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే, గుచ్చే చుపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన, నచ్చే వేళల్లోన మరుమల్లెలవాన. ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. ఏమన్నావో ఏం విన్నావో, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసుతో పాటాడే రాగం వేరు. రేపుల్లో మపుల్లో చుపుల్లో పొంగు ప్రేమ, చుపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనదే. చెంపల్లో కెంపుల్లో సంపెంగ పూల ముత్తు, సంపెంగ పూల ముత్తు చంపుతున్నది. ఈ గుండె నిండుగా నీ రూపు నిండగా, ఈ నీడ రెండుగా తోచకొత్తగా, నా కంటి పాపలే నీ చంట బొమ్మలే, మూసేటి రెప్పలే దాచెమెత్తగా. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నా ఊసే ఒక బాసే చేసే, గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన, నచ్చే వేళల్లోన మరుమల్లెలవాన. నువ్వేం పాడావో నేనేం విన్నానో నాకేం అర్థం కావట్లేదు, మాత్రం భావం చాలా చక్కగా ఉంది. సో మనం చిన్నప్పుడు పాడుకుంటూ ఉంటాం ఎన్నో అల్లాయి లల్లాయి పాటలు పాడుకుంటూ ఉంటాం. సో కొన్ని కూని రాగాలు చేస్తూ ఉంటాం. సో కూని రాగాలు పడక కొంతమంది కూని అవుతూ ఉంటారు, అది చక్కగా మనం సరదాగా అనుకుంటూ ఉంటాం. సో చాలా చక్కగా పాడావు. అయితే ఇప్పుడు భవిష్యత్తులో సినిమాలోకి ఏమన్నా ప్రయోగం అంటే సినిమాల్లోకి వెళ్ళేందుకు ప్లేబ్యాక్ సింగర్గా ఏమన్నా ప్రయత్నించబోతున్నావా? ప్రయత్నం అంటే నేను ఇలా పాడుతున్నా, పాడుతుంది వాళ్ళు చూసి ఒకవేళ బాగుంది పాడిపిద్దాము అని చెప్పి పాడిపిస్తే సంతోషం. ఇంకా నేను సంగీతం నేర్చుకుందామంటే అంతగా, నేను ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో కాలేజ్లో గవర్నమెంట్ హాస్టల్లో ఉంటున్నా. ఇంకా అప్పుడప్పుడు ఆర్కెస్ట్రా వెళ్తాను, భయం పోతుందని స్టేజ్ మీద పాడడానికి, అలాగే ఇంప్రూవ్ అవుతుంది వాయిస్ అని చెప్పి వెళ్తాను. రైట్ అశ్విని, ఇప్పుడు దీంతో పాటుగా మీ అంటే అమ్మా నాన్నతో పాటు మీకు వ్యవసాయం కూడా ఉందని చెప్పారు. సో వ్యవసాయ పనులు కూడా మీరు చిన్నప్పుడు చేసేవారు, ఇప్పుడు వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి వ్యవసాయ పనులు కూడా చేస్తారా? సో ఒక సింగర్గా ఒక దగ్గర యూట్యూబ్లో మంచి పేరు వచ్చి ఇప్పుడు మళ్ళీ మీరు వ్యవసాయం చేయడం అంటే ఆ గడ్డి కోయడం కానీ అటువంటి పనులు కానీ చేసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? నా పని నేను చేసుకుంటాను కదా, ఇంకా అది చేయడానికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే అది నాట్లు వేయడం కానీ లేదా నాట్లు వేస్తాను, ఇంకా నాగలి పట్టి అది పత్తిలో
అదేంటంటే సట్టు సట్టు కొడతాను, పంపు కొడతాను, ఇవన్నీ చేస్తాను. మా నాన్న అంటూ ఉంటారనమాట, ఒక పెద్ద కొడుకులా చేస్తున్నావు అని చెప్పి. ఇంకా అది చేయడం నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మనకి వడిసెలేరు అంటే తూర్పుగోదావరి జిల్లా లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో వడిసెలేరు అని కూడా ఒక ఊరుంది. సో అందులో కూడా బేబీ అని లేకపోతే రాణి అని కొంతమంది సింగర్స్ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వచ్చి బయటకు వచ్చారు. సో యూట్యూబ్ ద్వారా కొంతమంది పరిచయం చేశారు. సో చాలామంది వారికి ఇప్పుడు మొత్తం అంటే ప్రపంచానికి మొత్తం అంత, సంగీత ప్రపంచానికి మొత్తం అంత వాళ్ళు పరిచయం అయ్యారు. సో మీరు కూడా అలాగే పరిచయం అవుదామని అనుకుంటున్నారా? సో అవకాశం అంటూ మీ తలుపు తడితే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఒక సింగర్ బేబీ కానీ అలాగే సింగర్ రాణి కానీ వీళ్ళు వడిసలేరుకు సంబంధించిన వారు. ఓకే. సో వారికి ఒక స్వరాల మాంత్రికుడు కోటి కాంటి అంటే కోటి గారు కానీ, లేదా సపోజ్ వేరే ఒక మెగాస్టార్ చిరంజీవి కానీ కానీ, లేదా ఒక జానకి అమ్మ కానీ కానీ, వీళ్ళంతా సింగర్స్, వీళ్ళందరూ వాళ్ళ ఇల్లు కలవడం కానీ వాళ్ళ ఇల్లు వీళ్ళని కలవడం కానీ జరుగుతుంది. సో ఇటువంటి సందర్భాలు మీకు ఎదురైతే మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతాను, ఎందుకంటే నేను నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం కాబట్టి నేను సంగీతం నేర్చుకోలేకపోయాను. అలాగే వాళ్ళు తీసుకెళ్ళి నన్ను ఫ్రీగా నేర్పిస్తాం అది అంటే ఇంకా చాలా బాగా నేర్చుకుని బాగా పాడగలుగుతాను. రైట్. ఇప్పుడు దీంతో పాటుగా మనం కళాశాలకు వెళ్ళేటప్పుడు కానీ లేదా పాఠశాలకు వెళ్ళినప్పుడు కానీ అయ్యవార్లను మనం సెలవు అడుగుతూ ఉంటాం. సో మీరు కూడా ఒక పాటని మాకు సెలవు రూపంలో సెలవిస్తారా? రైట్. సెలవడిగి నీ కదిలెళుతున్నా నా కలలన్నీ నీతో వదిలెళుతున్నా, ఎంత అనుకున్నా ఏదో బాధ మెలిపెడుతుంది లోపల, అనుకుంటే మరి తెగిపోయేదా మన అనుబంధం నీటిదా, భారంగా ఉంది నిజం దూరంగా వెళుతోంది జీవితం, నీ మాటే నా సమ్మతం నీ కోసం ఏదైనా సమ్మతం. మొత్తానికి సెలవు అడిగారు, మీరైతే సెలవు ఇవ్వను. రైట్. మొత్తానికి సో పాటల జడిలో పాటల జరిలో ఇంతవరకు మనం మునిగి తేలాం. సో మనతో పాటు అశ్విని రాథోడ్ ఉండి చాలు చాలా చక్కటి పాటలు వినిపించారు. సో సంగీత బాణి ఏమిటో, సంగీత స్వరాలు అంటే ఏమిటో కూడా ఓనమాలు తెలియని ఒక పసికూన సో జూనియర్ మంగ్లీగా పేరుగాంచింది. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి సో హైదరాబాద్కు వచ్చి అవకాశాల కోసం వెతుక్కుంటూ అదే బాటలో సో డిగ్రీ సెకండ్ ఇయర్ కూడా చదువుతోంది ఖైరతాబాద్లో. సో తనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని సో మనం మన టీవీ తరఫున కోరుకుందాం.